రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బీసీలను అవమానించేలా బీజేపీ ప్రవర్తిస్తుందని, ఈడీ ఐటీ దాడులకు భయపడేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. మడికొండలో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. కేంద్రం చేస్తున్న కుట్రలను ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. మునుగోడు ఎన్నికల తర్వాత దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తుందన్నారు. బీసీలను చైతన్యపరిచేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు స్తామని తెలిపారు. కార్యకర్తలను సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని చెప్పుకొచ్చారు. కంటికి రెప కాపాడడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన నాయకత్వంలో దేశంలో ఎక్కలేని విధంగా ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి సంక్షేమం కోసం వారందరూ కూడా ఆత్మ గౌరవంతోని ఉండే విధంగా జీవించే విధంగా ఆర్థికంగా అభివృద్ధి కావాలని చెప్పి మరి ఈరోజు దేశంలో ఎక్కలేని విధంగా ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చేయబడటం కాకుండా ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో కులవృత్తులన్నీ కూడా ధ్వంసం అయ్యి కులాలన్నీ కూడా ఆ కులవృత్తుల పైన ఆధారపడ్డటువంటి వారందరూ కూడా లక్షలాది మంది ఆ కులవృత్తులకు ఆదరణ లేక జీవనోపాధి లేక జీవించలేని పరిస్థితులలో ఆత్మహత్యలు పరిస్థితి